థ్యాంక్స్ ఫర్ కమింగ్ అందరూ వచ్చినందుకు. ఈ మాకు మంచి ఒక రిసెప్షన్ ఫంక్షన్ లాగా ఉంది నాకైతే. ఈ అదే అంకుల్, ఈ సినిమా అయిపోయిన తర్వాత చేసుకొని ఇలాగే ఫంక్షన్ పెడతా. ఈ సాంగ్ మహతి స్వరసాగర్ మా మ్యూజిక్ డైరెక్టర్ అండి, తను కంపోజ్ చేశాడు. అండ్ సాయి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ, రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేశారండి. అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ రాశారు. అండ్ యాక్ట్ చేసిన నాగశౌర్య గారు అండ్ రష్మిక మండానా. సాంగ్ రెస్పాన్స్ చాలా బాగుందండి. కామెంట్స్ నేను ఎక్కువ యూట్యూబ్ కామెంట్స్ చూస్తాను, కామెంట్స్ అన్నీ చాలా పాజిటివ్ ఉన్నాయి. సో సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. సో ఆ సినిమా కూడా మీ అందరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సాంగ్ గుంటూరు ఏసీ కాలేజీలో షూట్ చేసామండి. చాలా చాలా థ్యాంక్స్. మేము తీసిన సినిమాని మీరు అందరు మోస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియో రిలీజ్ చేయడం జరిగిందండి. మనం ఒక సాంగ్ని వీడియో సాంగ్ వైజాగ్లో చేసామన్న. సో మంచి రెస్పాన్స్ వచ్చింది మా కెమెరా వర్క్కి. అండ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు మా డైరెక్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా తీసాడని చెప్పి. సో డెఫినెట్లీ మీ టీజర్ చూసినప్పుడు ఎలా అనుకుంటున్నారో ఈ సినిమా కూడా అంతే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి చాలా చాలా బ్యాక్ బోన్గా ఉన్నవాళ్ళు సాయిశ్రీ మా కెమెరామెన్ అండి. సో ఈ మూవీ ఫస్ట్ మేము అనుకున్నప్పుడు ఆయన తప్ప లేకపోతే ఇంక మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం. బికాజ్ ఆయన మా నేను నమ్మిన వ్యక్తి అండ్ మా డైరెక్టర్ వెంకీ నమ్మిన వ్యక్తి బాగా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా నమ్మకాన్ని నిజంగా చాలా అందంగా చూపించారు మీరు. అండ్ హీరోయిన్ రష్మిక మండన్న చాలా బాగా చేసింది. అండ్ కన్నడలో సూపర్ హిట్ అయిన క్రిక్ పార్టీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. సో ఫస్ట్ మనమే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ. చాలామంది చెప్పారండి సాంగ్ చాలా చాలా బాగుంది అన్నారు. అండ్ చూసి చూడగానే సాంగ్ అండ్ ఈ ఆల్బమ్ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ సాగర్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ ఫాదర్ వచ్చి మనీష్ శర్మ, మ్యూజిక్ బ్రహ్మ అని పెద్ద పేరుంది. నాకు తెలిసినంత వరకు సాగర్కి నేనైతే మ్యూజిక్ ప్రిన్స్ అని పేరు పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఉందని నాకు తెలుసు, ఇంకా పేరు పెడదాం అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సాగర్, మంచి మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి నాకు తెలియదు అండి, బికాజ్ మా మమ్మీ మా నాన్న, అమ్మ నాన్న, ఫాదర్ అండ్ మదర్ అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏం అడగకుండానే చేసేవాళ్ళు. నేను నిజంగా సినిమా తీయమని అడగలేదు, అడుగుంటే ఎప్పుడు ఫస్ట్ అడిగేవాడిని. మరి ఇప్పుడు ఎందుకు తీస్తున్నారు అర్థం కావట్లే. నిజంగా చాలా థ్యాంక్స్ డాడీ, ఎందుకంటే నేను నమ్మిన స్క్రిప్ట్ మీరు నమ్మారు. ఫస్ట్ మా అమ్మ అండ్ సెకండ్ మా నాన్న, థర్డ్ మా అన్న, ఫోర్త్ వెంకీ, ఫిఫ్త్ సాయిశ్రీరామ్ గారు, వీళ్ళందరికీ పేరు చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరు సినిమా ఇస్తారు అసలు కరెక్ట్గా చెప్పాలంటే, అప్పుడు డిమానిటైజేషన్ టైంలో అసలు సినిమాలు తీరంట, కొత్త డైరెక్టర్కి అసలు ఛాన్స్లే రావాలంటే చాలామంది నన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఆ టైంలో కరెక్ట్గా నవంబర్ 18th డిమానిటైజేషన్ అయింది. అయిన 1 వీక్ నేను స్క్రిప్ట్ చెప్పానండి, వెంటనే సినిమా చేద్దామన్నారు. నిజంగానే షాక్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ ఆంటీ. నాకు అసలు ఏది కావాలితే అది అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు, చాలా హ్యాపీ. సాంగ్ గురించి లేకపోతే ఇంకోటి గురించి నేనైతే ఇక్కడ అందరూ చెప్పారు, నేనైతే ఒకటే చెప్పగలను. నేను అందరిని ఎవరిని కూడా బూస్ట్ చేస్తున్నానని చెప్పట్లేదు, ఒకటి స్ట్రైట్గా చెప్తున్నాను. ఐరా క్రియేషన్స్ అనే సంస్థ, నాకు మీడియా అండ్ ప్రెస్ అంతా వాళ్ళ వల్లనే నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. నాకు అసలు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కోఆపరేషను, ఆ చిన్న అడుగంచి నుంచి కూడా నాకు వెరీ కోఆపరేషన్ వస్తుంది. అది నేను ఎలా రుణం తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్, దండం పెడుతున్నాను. వేరే చాలా చాలా థ్యాంక్స్ అండి.